వెల్కమ్ టు సింపుల్ తెలుగు హౌస్ వైఫ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. టుడేస్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే కార్తీక్ రోడ్డు పైన చాలా దిగులుగా నడుచుకుంటూ వెళ్తాడు. ఇంతలో మౌనిత అటువైపు నుండి వస్తుంది. అదేంటి, కార్తీక్ని కలవాలి, కార్తీక్ని బయటికి తీసుకువెళ్ళాలి అనుకుంటే కార్తీకే ఎదురయ్యాడు. అలాగే కారులో కూడా రాకుండా నడుచుకుంటూ వెళ్తున్నాడు. పోనీలే, నా కారు ఉంది కదా, కార్తీక్కు నేను ఈరోజు తప్పనిసరిగా షాపింగ్ చేయాలి, పెళ్లి రెండు రోజులే ఉంది కదా అని చెప్పి కారు ఆపుతుంది మౌనిత. ఇది ఇలా ఉండగా దీపా వారణాసి కూడా పిల్లల కోసం ఇక సౌందర్య ఇంటికి బయలుదేరుతారు. ఇక వెళ్తూ వెళ్తూ ఉండగానే కార్తీక్ అలాగే మౌనిత కనబడతారు రోడ్డు పైన. ఇక దీప ఆపమంటుంది వారణాసికి. అసలు ఏం జరుగుతుందో తనకి అర్థమవదు. కానీ కార్తీక్ దిగులుగా ఉండడం దీపకి అర్థమవుతుంది. అసలు ఈయనేంటి కారులో లేకుండా ఇలా నడుచుకుంటూ వెళ్తున్నారు, అలాగే ఈ మౌనిత కూడా ఇక్కడికి వచ్చింది ఎందుకు, అంటే మౌనితని కలవడానికి వచ్చారా, మౌనితతో పాటు ఎక్కడికైనా వెళ్ళడానికి వచ్చారా అని చెప్పి ఆలోచిస్తూ దూరంగా వీళ్ళిద్దరినీ చూస్తూ ఉంటుంది దీప. ఇక కార్తీక్ని చూసి, ఏంటి కార్తీక్ ఇలా ఉన్నావు, రా నీతో కొన్ని పనులున్నాయి, ఇంకా 2 డేసే టైం ఉంది అనగానే కార్తీక్ తన వైపు అదోలా చూసి ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు. ఏంటి కార్తీక్, మీ ఇంటికే వస్తున్నాను, నువ్వే కనబడ్డావు, రా కార్తీక్ అని అంటుంది. ఆయన కార్తీక్ పట్టించుకోడు. ఏంటి కార్తీక్, జీవితమే నువ్వు అనుకున్నాను, నీకోసమే బ్రతుకుతున్నాను, ఇక నువ్వు ఇలా ఉంటే ఎలా కార్తీక్, రా నీతో పని ఉంది అని చెప్పి అంటుంది. ఇక కార్తీక్ ఏమీ సమాధానం చెప్పడు. కార్తీక్, ఇక నువ్వే నన్ను నడిపించాలి, నీ పక్కనే నేను, నా పక్కన నువ్వు, నీకోసం నేను, నాకోసం నువ్వు, రా కార్తీక్ అనగానే దీప దూరం నుండి తన మాటలు తనకి వినబడుతూ ఉంటాయి. దీపకి ఇక గుండెల్లో బాధ పెరుగుతూ ఉంటుంది. ఏంటి, ఈయన రాత్రి మౌనితతో తప్పు చేశాను, తెలియకుండా తప్పు జరిగింది అని చెప్పిన ఆయనే ఇక మౌనితని కలవాలనుకున్నారా, లేకపోతే మౌనితే బలవంతం పెడుతుందా, ఆయన్ని బ్లాక్మెయిల్ చేస్తుందా, బ్లాక్మెయిల్ చేస్తే ఇంత భయపడాలా, ఏ సమాధానం చెప్పలేరా, తన ఇద్దరు పిల్లలు తనకి గుర్తులేదా, అలాగే నన్ను ప్రేమించాను, ఇష్టపడ్డాను, నన్ను క్షమించమని ఇంతగా అడుగుతున్నా, తిను ఈవిడికి ఎందుకు బ్రతిమిలాడుతున్నాడు, భయపడుతున్నాడు ఎందుకు డాక్టర్ బాబు అని చెప్పి లోపల బాధపడుతూ ఉంటుంది దీప. ఇక వారణాసి దీప వైపు చూస్తూ, అక్క మౌనిత డాక్టర్ బాబుని బెదిరిస్తుందా అక్క, ఎందుకు మౌనితతో పాటు వెళ్తున్నారు అనగానే ఇక దీప ఏమీ చెప్పలేక ఆటో దిగి వాళ్ళిద్దరి వైపే చూస్తూ ఉంటుంది. ఇక కార్తీక్ తన మాట కాదనలేక ఒకవేళ ఇంటికి వస్తుందేమోనని భయపడుతూ ఇక కారు ఎక్కుతాడు కార్తీక్. కార్తీక్, నువ్వు డ్రైవింగ్ సీట్లో కూర్చో, నీ పక్కన నేను కూర్చుంటాను, ఎప్పుడు నువ్వు నన్ను సపోర్ట్గా అలాగే నా పక్కనే ఉండాలి అని చెప్పి ఇక కారులో బయలుదేరుతూ ఉంటారు కార్తీక్ అలాగే మౌనిత. ఇక దీప వాళ్ళిద్దరిని చూసి చాలా బాధపడుతూ ఉంటుంది. వారణాసి అంటాడు, అక్క ఎందుకక్క బాధపడతావు, ఈ మౌనిత నీ జీవితంలోకి వచ్చిందని అర్థమవుతుంది, మిమ్మల్ని సుఖంగా కూడా ఉండనివ్వట్లేదు, ఎందుకక్క, ఎందుకు ఇలాంటి వాళ్ళందరూ ఇక మీ జీవితాలతో ఆడుకుంటారు అని చెప్పి బాధపడతాడు వారణాసి. సరే వారణాసి, నాకు ఈ బాధలు ఎప్పుడూ తప్పవు, కానీ పిల్లల కోసమే బ్రతుకుతున్నాను, అత్తయ్య వాళ్ళింట్లో పిల్లలిద్దరూ వెళ్ళారు, అసలు ఎందుకు వెళ్ళారు, దేనికోసం వెళ్ళారు అని చెప్పి అడగడానికి కూడా కాదు, వాళ్ళ చిన్ని మనసులకు కూడా రాను రాను అర్థమవుతుంది అని చెప్పి ఇక ఆటోలో బయలుదేరుతుంది సౌందర్య దగ్గరికి దీప. ఇది ఇలా ఉండగా సౌందర్య పిల్లలకి సమాధానం చెప్పలేకపోతుంది. ఇక ఒకటే అంటుంది, మీ అమ్మ మీ నాన్నని కలిపే బాధ్యత నాది, ఎందుకంటే వాళ్ళు 10 సంవత్సరాలుగా విడివిడిగా ఉన్నారు, కానీ ఇప్పుడు ఒకే ఇంట్లో ఉన్నారు కదా, ఇక్కడిదాకా వచ్చిన వారు విడిపోతారు ఎలా, వాళ్ళ కోపం అలాగే వాళ్ళ బాధ వాళ్ళ సంతోషం ఆ ఇంట్లోనే ఉంటుంది, మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి ప్రశాంతంగా ఉండండి, వాళ్ళిద్దరూ తప్పనిసరిగా ఇక ఒకటయ్యి మన ఇంటికి వస్తారు, సరేనా, ఇలాంటివన్నీ ఆలోచించద్దు. ఇంకొక విషయం ఏంటంటే అమ్మకి చెప్పకుండా అస్సలు రాకూడదు, ఎందుకు ఎందుకంటే అమ్మ ఎంత భయపడిందో తెలుసా అని అంటుంది సౌందర్య. ఇక సౌందర్య మాటలకి పిల్లలిద్దరూ, నానమ్మ అమ్మ నాన్న ఇన్నాళ్ళలాగా సంతోషంగా ఉంటారా, మేము నలుగురు హ్యాపీగా ఉంటామా అని అంటుంది. తప్పకుండా ఉంటారు, ఇదిగో ఈ నానమ్మ మాట మీరు నమ్మాలి, ఇక ఇలాంటి పెద్ద పెద్ద విషయాలు మౌనితాంటి వస్తుంది, అలాగే అమ్మ నాన్న ఎందుకు బాధపడుతున్నారు అన్నమాట రాకూడదు, సరేనా అని చెప్పి పిల్లలిద్దరికీ సర్ది చెప్తుంది సౌందర్య. సర్ది చెప్పిన సౌందర్యకి దీప గుర్తుకొస్తుంది. దీపకి ఇక ఈ మౌనిత పెళ్లి డేట్ ఫిక్స్ చేసి ని తెలిస్తే అది తప్పకుండా ఇక ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, లేదు నా కోడలికి ఈ విషయం చెప్పినా చెప్పకపోయినా దానిలో ధైర్యాన్ని నింపాలి, ఎందుకంటే దాన్ని ప్రేమిస్తున్నాడు నా కొడుకు, ఇష్టపడుతున్నాడు, తన కోసమే ఆ ఇంటిలో ఉంటున్నాడు, వాడు కోటీశ్వరుడు బిడ్డైనా సరే దీప కోసం ఇక ఆ చిన్ని కుటీరానికి వెళ్ళాడు, అప్పుడు అర్థమవుతుంది వాడు దీపని ఎంతగా ఇష్టపడుతున్నాడు. దీపకి నా కొడుకు ప్రేమ అర్థమైతే అప్పుడు తన జీవితం అదే సరిదిద్దుకుంటుంది అని చెప్పి దీప కోసం ఆలోచిస్తూ దీప దగ్గరికి వెళ్ళాలని అనుకుంటుంది సౌందర్య. ఇంతలో దీపే వస్తుంది. అక్క నువ్వు వచ్చిందాక ఉండాలా అని అడుగుతాడు. లేదు
నేను ఫోన్ చేస్తాను అప్పుడు రా అని చెప్పి వారణాసికి పంపించేస్తుంది దీప. ఇక దీప సౌందర్య ఇంట్లో అడుగు పెడుతుంది. ఇక శ్రావ్య అలాగే దీప రాగానే ఇక అక్క నువ్వు వచ్చావా, రా అక్క రా అని చెప్పి పిలుస్తుంది. ఇక శ్రావ్య బాగున్నావా, దీపుగాడు ఎలా ఉన్నాడు అని చెప్పంగానే అందరూ బాగున్నారక్క, నువ్వే నీకోసమే ఆలోచిస్తుంది అత్తయ్య కూడా అని చెప్పి ఇక మౌనిత విషయం గుర్తు చేసుకుంటూ బాధపడుతుంది. అక్కకి చెప్తే తప్పకుండా బాధపడుతుంది, చెప్పకూడదు అని చెప్పి ఇక ఇంతలో సౌందర్య వస్తుంది. దీపని చూడంగానే రా దీప రా, నీ ఇంటిలో అడుగు పెట్టడానికి నీకు పర్మిషన్ ఏంటి అని అంటుంది. ఇది నా ఇల్లు అని చెప్పి మీరే అంటున్నారు, ఇక నాకు నా ఇల్లులాగా అనిపించట్లేదు అత్తయ్య అనగానే అలా మాట్లాడద్దు దీప, అలా మాట్లాడద్దు, నువ్వు ఏ తప్పు చేయలేదని ఇన్ని సంవత్సరాల తర్వాత తెలిసిన నాకు ఈ ఇంటి కోడలి హోదా నీకు కాకపోతే ఎవరికి ఇస్తానే అని అంటుంది. అవునత్తయ్య, మీరు మావయ్య గారు, మా నాన్న శ్రావ్య ఆదిత్య నన్ను కోడలుగా అలాగే ఒక వదినగా ఒక తల్లిగా ఎప్పుడో అర్థం చేసుకున్నారు, కానీ మీ కొడుకే లేటుగా అర్థం చేసుకున్నారు, తను తప్పు చేసి నన్ను అర్థం చేసుకున్నారు అనగానే వద్దు దీప వద్దు, గతమంతా మర్చిపో, వాడు నీకు చెప్పే ఉంటాడు, ఇక తను తెలియని మైకంతో తప్పు చేశాను మమ్మీ అని కుమిలిపోతున్నాడు అనగానే అవునత్తయ్య కుమిలిపోతున్నారు, నేను కూడా అర్థమైంది, కానీ నా పిల్లలకి సమాధానం చెప్పలేకపోతున్నాను, పోనీలే ఆ చిన్ని ప్రాణాలు ఇక్కడ ఉండడమే మంచిదనిపించింది అని అంటుంది. సరేలేవే, పిల్లలకి మనం ఏం చెప్తే అదే నమ్ముతారు, కానీ నీవు కొన్ని నిజాలు కూడా తెలుసుకోవాలి అని అంటుంది. అవునత్తయ్య, కొన్ని నిజాలు తెలుసుకునే ఇక్కడికి వస్తున్నాను, ఎందుకంటే రాత్రి ఆయన అన్ని నిజాలు చెప్పారు, కానీ మార్నింగ్ నా చేయి పట్టుకొని నేను ఏ తప్పు చేసినా చేయకపోయినా నన్ను క్షమించు దీప, ఎందుకంటే నేను కావాలని తప్పు చేయలేదు, నువ్వు నా భార్యవు కాబట్టి నిజం చెప్పాను అని చెప్పి దీనంగా అడిగారు అనుకున్నాను, నా భర్త నన్ను ఇంకా ప్రేమిస్తున్నారని, కానీ ఈరోజు నా కళ్ళతో చూశానత్తయ్య, అదిగో దానితో ఊరేగడానికి ఇక కారులో బయలుదేరారు మీ అబ్బాయి, దీనికి ఏం సమాధానం చెప్తారత్తయ్య, ఎందుకు ఎందుకు నన్ను ఇంకా ఇంకా నమ్మించాలని చూస్తున్నారు అని అంటుంది. ఇక ఒక్కసారిగా సౌందర్య కదా నోటి మాట రాదు, ఎక్కడ కనిపించారు దీప అనగానే అదిగో రోడ్డు మీద కారులో చెయ్యి పట్టుకొని మరి తన్ని తీసుకెళ్తుంది, తప్పు చేసిన వారికి అంత భయం ఎందుకు అత్తయ్య, మౌనితంటే తనకి ఇష్టం లేదు అంటున్నారు, కానీ తన దగ్గరే ఉంటున్నారు, తన మాటకు కూడా ఎదురు చెప్పట్లేదు, నాకు అన్యాయం చేయాలనుకుంటున్నారా మీ అబ్బాయి, ఎందుకంటే నాకు 10 సంవత్సరాల నుండి అన్యాయమే చేశారు, ఇప్పుడు అన్యాయం జరిగినా జరగకపోయినా పాత రోజులన్నీ గుర్తురావు, కానీ నేను కూడా మీ అందరిలాంటి ఆడదాన్ని అత్తయ్య, నాకు కూడా నా భర్తతో సుఖంగా సంతోషంగా ఉండాలనిపిస్తుంది, కానీ తను చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ చేసి నన్ను ఇంకా క్షోభ పెడుతున్నారు, నేను ఏం చేయాలత్తయ్య, ఏం చెయ్యాలి, ఈ దీప ఎన్నో ఊర్లు మారింది, నా పిల్లల్ని నాతో పాటు కష్టపెట్టాను, కానీ ఇప్పుడు నా ఓపిక తీరిపోయింది, నా ఓపిక ఇక రావట్లేదు అత్తయ్య, నేను ఏం చేయాలి, నిజంగా నాకు అన్యాయం చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా, లేకపోతే ఆ మౌనిత బ్లాక్మెయిల్ చేస్తుంది, ఒకవేళ ఈ కుటుంబం పరువు అలాగే నా పిల్లలకి తెలిసిపోతుందేమోనని చెప్పి ఇక మౌనితకిచ్చి ఆయనకి పెళ్లి చేయాలా, చెప్పండి అత్తయ్య చెప్పండి, ఈ దీప ఇంకా ఏం చేయాలి అని చెప్పి ఏడుస్తూ అడుగుతుంది దీప ఇక సౌందర్యకి. సౌందర్య కూడా బాధపడుతూ ఏడవద్దు దీప ఏడవద్దు, ఏడుపు ఎప్పుడు పరిష్కారం కాదు, నువ్వు తప్పు చేయకముందు కూడా ధైర్యంగా ఉన్నావు, ఇప్పుడు నీ భర్తని ఇంకొక ఆడది తన్నుకొని వెళ్ళిపోతూ ఉంటే నువ్వు చూస్తూ ఉంటే అది నీ తప్పే అవుతుంది అని అంటుంది. అవునత్తయ్య నా తప్పే అవుతుంది, 10 సంవత్సరాల నుండి చెట్టాపట్టాలు వేసుకొని బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకొని ఈరోజు తనకి ప్రెగ్నెంట్ చేసి నేను తప్పు చేయలేదు, నేను తాగిన మైకుల్లో చేశాను అని చెప్తున్నారు మీ అబ్బాయి, ఇప్పుడు నలుగురికి అదే విషయం చెప్తే తప్పకుండా తను తప్పు చేసిన సంగతి అందరికీ తెలుస్తుంది, ఇక మౌనితకే న్యాయం చేయమని అంటారు, ఎందుకంటే తను పెళ్లి కాలేదు కదా అని అంటుంది. అలా అని నువ్వెందుకు అనుకుంటున్నావు, అది చెప్పింది నిజమని ఎవరు నమ్ముతారు అని అంటుంది. లేదత్తయ్య మీ అబ్బాయే చెప్తున్నారు నేను తాగిన మైకుల్లో తప్పు చేశానని, ఇక ఎవరి దగ్గర నుండి ఆన్సర్ రావాలత్తయ్య చెప్పండి, నాకు నిజం కావాలి, నిజంగా ఆయన నన్ను ఇష్టపడుతున్నారు అంటే ఇక మౌనితతో పాటు వెళ్ళడం ఏంటి అని అనగానే లేదు, దీపకి తను పెళ్లి చేసుకున్న డేట్ అయితే నేను చెప్పను, కానీ దీపకి నిజం చెప్పాలి అని చెప్పి దీప చెయ్యి పట్టుకొని కార్తీక్ రూమ్కి తీసుకెళ్తుంది సౌందర్య. ఇక కార్తీక్ రూమ్లోకి తీసుకెళ్ళిన సౌందర్య అలా అనగానే ఒకసారిగా దీపకి ఆశ్చర్యం అనిపిస్తుంది, ఇక దీప చేతిలో బుక్కు పెడుతుంది, ఇదిగో దీప ఈ బుక్కు నీ భర్త నిన్ను అర్థం చేసుకుని ప్రేమతో ఇవ్వాలనుకున్నారు, కానీ వాడికి కుదరలేదో లేకపోతే నీ పవిత్రత ఈ మౌనిత గురించి కంటే ముందు తెలిసిందో నాకైతే తెలీదు, కానీ వాడు నీ కాలు పట్టుకోవడానికి కూడా సిద్ధమైపోయాడు, అప్పుడే అనుకున్నాను నా కొడుకు మారిపోయాడని, ఇక మౌనిత విషయం వాడికి తెలియదు అంటున్నాడు, మౌనితతో పాటు వెళుతున్నా వాడి మనసు మొత్తం నీ దగ్గరే ఉంది, ఇదిగో ఈ బుక్కు నీకు ప్రేమతో
ఆత్మీయతతో ఇవ్వాలనుకున్నారు. ఇప్పటికైనా నీ డాక్టర్ బాబుని నువ్వు అర్థం చేసుకుంటావా? నీ భర్తని నువ్వు సొంతం చేసుకోవాలి అంటే ఇలా ఏడవడం కాదు, ఎక్కడికో వెళ్ళిపోవడం కాదు. నువ్వు తప్పకుండా మూర్తి నిజస్వరూపం నువ్వు నా కొడుక్కి తెలియజేయనివ్వాలి. అప్పుడు అది బ్లాక్మెయిల్ చేసినా ఏది చేసినా నా కొడుకు దానికి లొంగడు అని అంటుంది. ఇక దీప ఆలోచనలో పడుతుంది. అవును, డాక్టర్ బాబు అన్ని విషయాల్లోనూ దేవుడే, కానీ మౌనితకి భయపడుతున్నాడు. ఎందుకంటే అది రిపోర్ట్స్తో సహా చూపిస్తుంది అని చెప్పి, ఉండండి అత్తయ్యా ఉండండి, నాకు తెలిసిన నిజాలు కొన్ని ఉన్నాయి, మీకు చెప్పాలని ఎన్నోసార్లు అనుకున్నాను కానీ కుదరలేదు. ఇదిగో ఈ బుక్ ఇక్కడే ఉంచండి, నా పిల్లల్ని కూడా జాగ్రత్తగా ఉంచండి, నేనే ఈ 2 రోజుల్లో అంతు తెలుస్తాను, ఎవరు నిజస్వరూపం ఎలా ఉందో తేలిపోతుంది అని చెప్పి ఇక వారణాసి ఆటోలో బయలుదేరుతుంది దీప. బయలుదేరిన దీపకి ఇక మౌనిత ఇల్లే గుర్తొస్తుంది. ఈయన మౌనిత ఇక ఇంట్లో ఉంటారు, తప్పనిసరిగా మౌనితతో నిన్ను నిజం కక్కించాలి, అప్పుడు డాక్టర్ బాబు పూర్తిగా మౌనిత నిజస్వరూపం తెలుసుకుంటారు అని చెప్పి ఇక మౌనిత ఇంటికి వెళ్ళిన దీపకి మౌనిత కనిపించదు, ప్రియమణి కనిపిస్తుంది. ప్రియమణి దీపని చూడంగానే ప్రేమగా, అమ్మా దీపమ్మా బాగున్నావా అని అడుగుతుంది. ఒక్కసారిగా ప్రియమణి వైపు కోపంగా చూసిన దీప, ఏంటి నా పైన ప్రేమగా ఇలా అడుగుతుంది, ఇక ఇది కూడా దీని పని మనిషే కదా, ఇది ఎప్పుడు ఎలాగుంటుందో ఎవరికి తెలుసు అని చెప్పి, సరే ఏదది అని అడుగుతుంది. అమ్మా ఇందాకే వెళ్ళారు, వచ్చేస్తూ ఉంటారు, కూర్చోండమ్మా మీ ఆరోగ్యం ఎలాగుంది అని అంటుంది. నేను చావలేదు కదా అందుగురించే, ఆ మౌనితకి ఇలా ఆరాటపడిపోతుంది నా మొగుడిని చేసుకోవాలని అని అంటుంది. అమ్మా అలా అనద్దు, ఇక కార్తీకయ్య మీ ఇంట్లోనే ఉంటున్నారంట కదా, మీరు ఆయనకి మీరంటే ఆయనకి చాలా ప్రేమ అంట కదా, అప్పుడు మా అమ్మగారిని ఎందుకు పెళ్లి చేసుకుంటారు అని అంటుంది ప్రియమణి. ఎందుకు చేసుకోరు, ఇదిగో నువ్వు అది ఎన్నో పన్నాగాలు పన్ని నా భర్తని అది వశం చేసుకుంది కదా, ఇప్పుడు తన వలలో ఉన్నాడు, కానీ మౌనిత గురించి నీ ఒక్కదానికే తెలీదు, కోట్లాది మంది ప్రజలకి తను ఎలాంటిదో అందరికీ తెలుసు అని అంటుంది. ఇక ప్రియమణి అలాగే సైలెంట్గా దీపని చూస్తూ ఇక సైలెంట్గా ఉండిపోతుంది. ఇంతలో ఇక షాపింగ్ చేసుకొని కార్తీక్ అలాగే మౌనిత వస్తారు. ఇక కార్తీక్ దీపని చూడంగానే ఒక్కసారిగా తలదించుకుంటాడు. ఇక మౌనిత అయితే, రాదీప నువ్వే వచ్చావా, నిజంగా ఇలాంటి విషయాలు ఇలాంటివన్నీ కొనడాలు అన్ని ఇక ఇదిగో నీలాంటి పసుపు కుంకాలు ఉన్న వాళ్ళే కొనాలంట, కానీ నాకు మీ అందరూ విరోధంతోనే ఉన్నారు కదా, అందుగురించే కార్తీకే నేనే వెళ్ళి ఇక పట్టు చీర ఇదిగో అన్నీ కొన్నాము, ఇక గీతలు గీశాను కదా, 2 డేసే టైం ఉంది, 25వ తారీఖు నా పెళ్ళని మీ అత్తగారు చెప్పే ఉంటారు, సారీ మన అత్తగారు అనగానే ఇక దీప కోపంగా మౌనిత వైపు కార్తీక్ వైపు చూస్తుంది. ఇక కార్తీక్ దీప అని అడుగుతూ ఉంటాడు, మీరేమీ మాట్లాడద్దు, నువ్వు కూడా మాట్లాడద్దు, 25వ తారీఖు ఇదిగో ఈ మౌనిత ముహూర్తం పెట్టింది, ఒకవేళ ముహూర్తానికి మీరు పెళ్లి చేసుకోకపోతే మౌనిత ఏదైనా చేస్తుంది, ఎందుకంటే మన కుటుంబాన్ని రచ్చరచ్చ చేస్తాను అని అంటుంది. తప్పకుండా తన మెడలో తాలిబొట్టు కట్టండి, నాదేమీ అభ్యంతరం లేదు, ఎందుకంటే నేను ఒప్పుకుంటేనే కదా మీకు పెళ్ళయిద్ది, ఈ దీపే ఒప్పుకుంటుంది కానీ ఒక కండిషన్ మీద ఒప్పుకుంటుంది అని అంటుంది దీప. ఇక మౌనిత, దీప నువ్వు ఒప్పుకున్నావు, నాకు చాలా సంతోషంగా ఉంది, కార్తీక్ దీప వల్లే కదా నీకు అంతా భయం, దీపే ఒప్పుకున్నప్పుడు ఇంకెందుకు హ్యాపీగా ఉండు, పిల్లల్ని మన ముగ్గురం మంచిగా చూసుకుందాం, నాకు పుట్టినవారు అలాగే నీకు పుట్టినవారు అన్న భావన లేకుండా ఇక 5 గురం కలిసిమెలిసి ఉందాము సరేనా అని అంటుంది. ఇక దీపకి లోపల మండుతూ ఉంటుంది, అవును నిజమే నువ్వు అన్నదంతా నిజమే, ఎందుకంటే కొన్ని కొన్ని దగ్గర ఇలాగ జరుగుతున్నాయి, ఇద్దరు భార్యలు ఇక ఒక భర్త దగ్గర ఇలాగే కలిసిమెలిసి ఉంటున్నాయి, నాకైతే అభ్యంతరం లేదు కానీ నేను చెప్పిన కండిషన్ అయితేనే 25వ తారీఖు దగ్గరుండి మీ ఇద్దరికీ పెళ్లి చేస్తాను అని అంటుంది. ఇక దీప మాటలు కార్తీక్కి అర్థం కాదు, ఏంటి దీప ఇలా అంటుంది, అసలు మౌనితకి నా మీద అలా ప్రేమ ఉన్నా నేను మౌనిత అంటే ఇష్టపడలేదు అన్నీ చెప్పినా దీప ఎందుకు ఇలా మాట్లాడుతుంది అని అంటుంది. ఇక ఇద్దరు నాతో పాటు రండి, నేను చెప్పినట్టు ఈ ఒక్క అరగంట విన్నారు అంటే ఇక 25వ తారీఖు అంగరంగ వైభవంగా అందరికీ తెలిసినట్టు పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పి ఇక కారులో వెళ్దామా దీప అని అంటుంది. వద్దు వద్దు ఆటోలోనే నాకు ఇష్టం, ఎందుకంటే ఇదిగో ఈ వారణాసి నాకు దేవుడిచ్చిన తమ్ముడు, నువ్వే అన్నావు కదా దీపని బాగా చూసుకో, దీపకి ధైర్యం చెయ్యి, ఎందుకంటే దీప ఒంటరిగా ఉండబోతుందని, అందుగురించే ఈ ఒక్కరోజైనా సరే వీడి ఆటోలోనే వెళ్దాము సరేనా అని చెప్పి అంటుంది. ఇక దీప అలాగే మౌనిత ఇక కార్తీక్ ఆటోలో బయలుదేరుతారు, ఎక్కడికి ఏంటని మాత్రం అడగద్దు అని అంటుంది దీప. ఇక ముగ్గురు లక్ష్మమ్మ ఇంట్లో
కి వస్తారు. లక్ష్మమ్మ ఇల్లు చూడంగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది మౌనిత. ఇక కార్తిక్ కూడా అలాగే ఉండిపోతాడు. దీప ఏం చేయబోతుంది, అసలు ఏమవబోతుంది అని ఆలోచిస్తూ ఉండగానే లక్ష్మమ్మ వస్తుంది. అవునా దీపమ్మ, నువ్వు ఫోన్ చేశావు, ఇక ఇదిగో ఈ హిమ పుట్టినరోజు అని నువ్వే అన్నీ అరేంజ్ చేస్తావు, వీళ్ళిద్దరూ ఇక హిమ ఫ్రెండ్సే కదా, ఇక ముగ్గురు ప్రశాంతంగా మాట్లాడుకోండి అని అంటుంది లక్ష్మమ్మ. ఇక మౌనితకైతే చెమటలు కారిపోతాయంటే ఏంటి ఇది, ఈ ప్లాన్ వేసింది కావాలనే ఇక్కడికి తీసుకొచ్చింది, అసలు ఇది ఏమనుకుంటుంది అని అనేసరికి ఇక ఇద్దరి చేతులు పట్టుకొని లోపలికి తీసుకెళ్తుంది. హిమ ఫోటో దగ్గరికి తీసుకెళ్తుంది. నిజంగా హిమని మన ఇద్దరికంటే ముందే డాక్టర్ బాబు ప్రేమించారు, పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇక హిమని పెళ్లి చేసుకుంటే ఇన్ని తిప్పలు, ఇన్ని పొరపాట్లు, ఇలా మానసిక వ్యాధి ఉండేది కాదు డాక్టర్ బాబుకి. కానీ హిమ చనిపోయాక హిమ జీవితం నాకు ఇచ్చింది, కానీ 10 సంవత్సరాలు నాకు అన్యాయం చేశారు, ఇప్పుడు నీకు అలా కానివ్వని మౌనిత, ఎందుకంటే హిమ నీకు తెలుసు కదా, కార్తిక్తో పాటే ఫ్రెండ్ కదా, నీ కడుపులో బిడ్డకి నా భర్త తండ్రి అంటున్నావు కాబట్టి ఇదిగో దీనిపైన ప్రమాణం చేసి నువ్వే తండ్రి అని చెప్పినప్పుడు ఈ హిమని చంపింది కూడా నేనే అని చెప్పి నువ్వు హిమని ఎలాంటి హాని చెయ్యలేదు, హిమ తనంతటి తనే చనిపోయిందా లేకపోతే తన్ని చంపించారా యాక్సిడెంట్ చేయించారా అన్నది నీ కడుపులో బిడ్డ మీద ఒట్టేసి చెప్పు. బిడ్డ తప్పు చేయలేదు కానీ నీ ఒట్టుపైనే ఆధారపడింది, నువ్వు కడుపుతో ఉన్నావు లేనిది అన్నది పక్కన పెడతాను, కానీ నా భర్త తప్పు చేశాడో ఒప్పు చేశాడో అన్నది కూడా పక్కన పెడతాను. నీ గర్భం మీద ఒట్టు వేసి హిమని నేను ఏమీ చెయ్యలేదు, హిమ తనంతటి తానే చచ్చిపోయింది, అంజీతోదో ఇక మాట్లాడి యాక్సిడెంట్ నేను చేయించలేదు అని చెప్పి ప్రామిస్ చెయ్యి, రేపు తప్పకుండా మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను అని చెప్పి అంటుంది. ఇక మౌనితకైతే ఒక్కసారిగా గుండె జారిపోతుంది. ఇక కార్తిక్ మౌనిత వైపు చూస్తూ ఉంటాడు. అంటే అప్పుడు దీప చెప్పింది, అంజీ చెప్పింది, ఇద్దరిది నమ్మకుండా మౌనితని నమ్మానా, అంటే మౌనిత హిమని నిజంగా యాక్సిడెంట్ చేయించిందా, మరి అంజీ నా రోజు అనవసరంగా కొట్టించానా అని చెప్పి మౌనిత దగ్గర చూస్తూ ఉంటాడు కార్తిక్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. మరి రేపటి ఎపిసోడ్ ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.